పారిశుద్ధ్య పనుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అన్నారు. వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక 24, 42, 34, 47 వార్డుల్లో విస్తృతంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనుల తీరును సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఆయా వార్డుల్లో ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, ఎంతమంది పనిలో ఉన్నారు అన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ కేటాయించిన వార్డుల్లో సక్రమంగా విధులు నిర్వహించాలని, ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయా వార్డుల్లోని పలు ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చైర్మన్ భార్గవ్ పర్యటించారు. ప్రతి వీధికి చెత్త తరలించే ఆటో వస్తుందో లేదో ఆరా తీశారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో విషజ్వరాలు ప్రబలే ఆస్కారం ఉన్నందున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. ఓపెన్ ప్లాట్ యజమానులు కూడా తమ ఖాళీ స్థలాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. పాలికంటే గలిజెందుకంట, మన గల్లి రాతను మనం రాసుకుందాం, క్లీన్ క్లీన్ ఉందాం. పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బట్ట సారుడు. హోటల్కి మధ్యాహ్నం ఎంత మంది వచ్చారని అడుగుతుంది సార్. 17 అని చెప్పిన 33 మందిలో మిగతా వాళ్ళు లేరు. ఇప్పుడు మార్నింగ్ అన్నారు 20 మంది వేరు, ఇంక మిగతా వాళ్ళు లేరు. 13 మంది కనుక 13 మంది ఎన్ని రోజులు ఏం చేస్తాక ఇక్కడ ఫైవ్ మినిట్స్ వేసుకొని పోతుంది, ఇదంతా ఎవరేస్తారా?